సరదాలుగా ఉన్నాయా? మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు చేయకూడదంటావు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడడం తప్ప, అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం, నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్, ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, యూ గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైజ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్. డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్. We are deeply, deeply hurt. It's not fun for you, for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Salu. Isthanika matlaadtaru unnaru Sanatana Dharma meeda. Ayyappa Swami meeda matlaadtaru. సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? ఏం అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోక్లు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు? మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే, ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? ఎంతమంది నిరసన తెలియజేస్తారు? రోడ్ల మీదకి రమ్మని చెప్పట్ల, కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా, మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని మీరు పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా? ఈయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు? చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవల సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో, ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలకి రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు, నేను వెళ్ళి హై డ్రామా,
రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకి సిద్ధంగాండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం. ఈరోజు దాకా లేడు ఆయన, ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున. నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది. ఇదే మీరు మక్కాకి వెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడు చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదండి. ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమశాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరేం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు, మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా. మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే. రామతీర్థ రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులం తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు నుంచి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నేల. ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు. ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది, ఈ పాపం మీకు కూడా తగులుద్ది. మీ మౌనం కూడా మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతే మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు, భగవంతుడికి నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టవు. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం, అది మనకి బాధ్యత. ఇది ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను.